రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ఒక గొప్ప గౌరవం ఉండేది. కానీ ఇవాళ ప్రజలలో రాజకీయ పార్టీల పట్ల, నాయకుల పట్ల కూడా ఒక చిన్న చూపు మొదలైంది. దానికి కారణం ప్రజలు కాదు, దానికి కారణం పార్టీలు, నాయకులు కూడా. ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ఆ ఎజెండా మీద అనేక రకాల సిస్టమ్స్ అంతా స్పై చేశారు. ఒకనాడు ఎన్నికల సందర్భం వస్తే నాకు సర్పంచ్ టికెట్ ఇవ్వలేదనో, నాకు ఎంపీటీసీ టికెట్ రాలేదనో, నాకు ఎమ్మెల్యే టికెట్ ఆశించినా నాకు అన్యాయం జరిగిందనో రెబల్గా పోటీ చేసేవాళ్ళు, రెబల్గా పోటీ చేసేవాళ్ళు. కానీ పార్టీలు మారేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నేరుగా పార్టీలు మారే స్థాయికి దిగజారిపోయింది, ప్రోత్సహించడం కూడా ఎక్కువైపోయింది. నిన్న దాకా ఒక పార్టీలో రాకుండా ఉంటాడు, తెల్లారితో ఒక పార్టీ కడవ కప్పుకొని జాయిన్ అయ్యి మళ్ళీ పోటీ చేసిన సందర్భం చూస్తాను. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరింత దిగజారిపోయింది. నాయకుల విలువకు, నాయకుల అనుభవానికి వెలగట్టగలిగేటువంటి నీచమైన పద్ధతి కేసీఆర్ కాలంలో మొదలైంది. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కౌన్సిల్లో మెజార్టీ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండే. ఈ కౌన్సిల్ను బోర్లేయాలి, ఇప్పట్లో మనం ఎమ్మెల్సీ గెలిచే ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ కూడా మన మెజార్టీ ఉండాలని చెప్పి మొట్టమొదటిగా మరి ఏం చేసిందో నేను అని ఉన్నా కానీ బయట చెప్పుకుంటే ఇన్సల్ట్ అయితే కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా మారిపోయింది. స్వయంగా అసెంబ్లీలో ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేని కండువ మార్చుకున్నా, పార్టీ మారినా సభ్యత్వం రద్దయిపోతుంది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా. కానీ కండువ మారింది, పార్టీ మారిండ్రు, మంత్రిగా పనిచేసిండు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా మళ్ళీ గెలవకుండా యాంటీ డిఫెక్షన్ లా ఉండగానే చట్టాన్ని చట్టుబండలు చేస్తూ మంత్రిగా ఎలగబెట్టిన చరిత్ర కేసీఆర్ మంత్రివర్గంలోనే జరిగింది. అంటే ఆయన ఎంత నిష్ణాతుడో తెలియదా. టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ మంత్రి అయిన ఎవరు తెలియదా. ఇవాళ 2018 ఎన్నికలలో 19 సీట్లను గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. 19 మందిని గెలిపిస్తే 12 మంది శాసనసభ్యులు మేము కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకున్నాం, మేము టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ చేస్తున్నామని చెప్పి యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా 2/3 సభ్యులు కనుక మా పార్టీని రద్దు చేసుకున్నాం లేదా మేము మెర్జ్ అవుతున్నామని చెప్పి తీర్మానం చేసేటువంటి పద్ధతి ఉంటుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలతో ఇట్లా మొదలుపెట్టి 12 మంది శాసనసభ్యులు వచ్చేదాకా ఎదురు చూసి 12 మంది శాసనసభ్యులు వచ్చిన తర్వాత మళ్ళా కలిపేసుకున్నారు. దానికి ఏం వెలగట్టిండు, ఎట్లా ప్రలోభ పెట్టిండు, నేను దాని జోలికి పోను. కానీ ఇవాళ ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు కూడా మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ మంత్రిగా ఉన్నారు అంటే పార్టీలు మారకూడదు, రాజకీయాలు చెడిపోకూడదు, ప్రజల దృష్టిలో పలచబడిపోతున్నామని చెప్పి చట్టాలు చేసినప్పటికి కూడా చట్టాలను చట్టుబండలు చేస్తూ ఏ చట్టబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఇవాళ ఇంత అపహాస్యం చేసిందో మనం చూసినాం. నిన్న మనం చూస్తా ఉన్నాం అంటే ఎన్నికలు వచ్చిందంటే చాలిగా కార్పొరేటర్లకు ఎంత విలువ కట్టాలి, సర్పంచ్లకు ఎంత విలువ కట్టాలి, కౌన్సిలర్కి ఎంత విలువ కట్టాలో మీరు నా నియోజకవర్గాన్ని చూసారు.
ఇవాళ పొద్దున నా పక్కకు ఉంటాడు, సాయంత్రం వరకు వెళ్ళిపోతాడు. నేను పాదయాత్ర పెట్టుకుంటే ప్రోగ్రామ్ ఇష్యూ చేసేది 1, 2, 3, 4, 5 విలేజెస్ అని చేస్తే తెల్లారి వరకు 5 గ్రామాలను పార్టీ కార్యకర్తలంతా ఖాళీ చేసి అంటే తీసుకుపోయి ప్రజలందరినీ కూడా బస్సులలో ఎక్కించుకొని దావతుల పేట చెల్ల కింద తీసుకుపోయేది. అంటే నేను వచ్చేటప్పటికి వచ్చే టైంకి ఒక నాయకుడు ఉండద్దు, నా నాయకుడు ఒక హారతి పట్టి ఆడబిడ్డ ఉండద్దు, డప్పులు కొట్టే మా అన్ను ఉండద్దు. ఒక గట్ట చేసింది అంటే ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి కేసీఆర్.